హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎకనామిక్స్ నిర్వచనాల గురించి తెలుసుకుందాం. ఎకనామిక్స్ అనేది వస్తువులు మరియు సేవల ఉత్పత్తి, మార్పిడి, పంపిణీ మరియు వినియోగాన్ని అధ్యయనం చేసే సాంఘిక శాస్త్రం యొక్క శాఖ. సాధారణంగా ఆర్థిక శాస్త్రం అనేది మానవ ప్రవర్తనతో వ్యవహరించే అంశము. ఆర్థిక శాస్త్రం అనేది దేశాల సంపద యొక్క స్వభావం మరియు కారణాలపై విచారణ. ఆడమ్ స్మిత్ పై నిర్వచనంలో సంపద అనేది ఆర్థిక శాస్త్ర అధ్యయనం యొక్క ప్రధాన కేంద్రంగా మారుతుంది. ఆర్థిక శాస్త్రం యొక్క నిర్వచనం సంపద యొక్క శాస్త్రంగా కొన్ని మెరిట్లను కలిగి ఉంది. ఇది ప్రపంచంలోని ప్రతి దేశం ఎదుర్కొంటున్న ఒక ముఖ్యమైన సమస్యను హైలైట్ చేసింది. అవి సంపద సృష్టి, సంపద ఉత్పత్తి చేయబడినప్పుడు మరియు సమానంగా పంపిణీ చేయబడినప్పుడు పేదరికం, నిరుద్యోగం మొదలైన సమస్యలు చాలా వరకు పరిష్కరింపబడతాయి. కాబట్టి ఆడమ్ స్మిత్ మరియు అతని అనుచరులు ఆర్థిక వృద్ధి మరియు సంపద ఉత్పత్తిలో పెరుగుదల సమస్యలను పరిష్కరించిన ఘనత ఇది. ఆర్థిక శాస్త్రాన్ని సైన్స్ ఆఫ్ వెల్త్గా అధ్యయనం చేయడం అనేక కారణాలపై విమర్శింపబడింది. ఈ నిర్వచనానికి వ్యతిరేకంగా వచ్చిన ప్రధాన విమర్శలు. ఆడమ్ స్మిత్ మరియు ఇతర శాస్త్రీయ ఆర్థికవేత్తలు భౌతిక సంపదపై మాత్రమే దృష్టి పెట్టారు. వైద్యులు, అకౌంటెంట్లు, సేవలు మొదలైన అభౌతిక సంపద సృష్టిని వారు పూర్తిగా విస్మరించారు. ఆర్థిక శాస్త్రాన్ని సంపద సైన్స్గా సమర్థించేవారు సంపద ఉత్పత్తిపై ఎక్కువ దృష్టి పెట్టారు మరియు సామాజిక సంక్షేమాన్ని విస్మరించారు. ఇది వారి నిర్వచనాన్ని అసంపూర్ణంగా మరియు సరిపోనిదిగా చేస్తుంది. ఆర్థిక శాస్త్రం అనేది సాధారణ జీవన వ్యాపారంలో మానవ జాతి యొక్క అధ్యయనం. ఇది వ్యక్తిగత మరియు సామాజిక చర్య యొక్క భాగాన్ని పరిశీలిస్తుంది. ఇది శ్రేయస్సు యొక్క సాధన మరియు భౌతిక అవసరాలతో అత్యంత సన్నిహితంగా అనుసంధానించబడి ఉంది. అందువలన ఇది ఒకవైపు సంపద అధ్యయనం మరియు మరొక వైపు మనిషి యొక్క అధ్యయనంలో మరింత ముఖ్యమైన భాగం. ఆల్ఫ్రెడ్ మార్షల్ రాబిన్సన్ ఆర్థిక శాస్త్రానికి మరింత శాస్త్రీయమైన నిర్వచనం ఇచ్చారు. అతని నిర్వచనం, ఎకనామిక్స్ అనేది మానవ ప్రవర్తనను, చివరలు మరియు ప్రత్యామ్నాయ ఉపయోగాలను కలిగి ఉన్న అరుదైన మార్గాల మధ్య సంబంధంగా అధ్యయనం చేసే శాస్త్రం. రాబిన్సన్ నిర్వచనం 4 అంశాలతో వ్యవహరిస్తుంది. ఆర్థిక శాస్త్రం ఒక శాస్త్రం. ఆర్థిక శాస్త్రం ఆర్థిక మానవ ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేస్తుంది. ఇచ్చిన పరిమితుల కింద మానవులు నిర్దిష్ట లక్ష్యాన్ని ఎలా ఆప్టిమైజ్ చేయడానికి, గరిష్టీకరించడానికి లేదా
కనిష్టీకరించడానికి ప్రయత్నిస్తారో ఇది అధ్యయనం చేస్తుంది. ఉదాహరణకు అందించిన ఆదాయం మరియు వస్తువుల ధరలతో వినియోగదారులు తమ సంతృప్తిని ఎలా పెంచుకోవడానికి ప్రయత్నిస్తారో ఇది అధ్యయనం చేస్తుంది. అపరిమిత ముగింపులు. ముగింపులు కోరికలను సూచిస్తాయి. మానవ కోరికలు అపరిమితంగా ఉంటాయి. ఒకరి కోరిక సంతృప్తి చెందినప్పుడు మరొకరు పంటను కోరుకుంటారు. మనిషి కోరికలు పరిమితంగా ఉంటే అప్పుడు ఆర్థిక సమస్య ఉండదు. కొరత అంటే మీన్స్ వనరులను సూచిస్తాయి. వనరులు సహజ ఉత్పాదకత వనరులు, మానవ నిర్మిత మూలధన వస్తువులు, వినియోగ వస్తువులు, డబ్బు మరియు సమయం మొదలైనవి. పరిమిత ఆర్థిక సమస్య తలెత్తుతుంది. వనరులు అపరిమితంగా ఉంటే ప్రజలు తమ కోరికలన్నింటినీ తీర్చుకోగలుగుతారు మరియు సమస్య ఉండదు. ప్రత్యామ్నాయ ఉపయోగాలు. వనరుల కొరత మాత్రమే కాదు, వాటికి ప్రత్యామ్నాయ ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు బొగ్గును పారిశ్రామిక వస్తువుల ఉత్పత్తికి ఇంధనంగా ఉపయోగించవచ్చు. ఇది రైళ్లను నడపడానికి ఉపయోగించవచ్చు. దీనిని దేశీయ పంట అవసరాలకు మరియు అనేక ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించవచ్చు. అదేవిధంగా ఆర్థిక వనరులను అనేక ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. మనిషి లేదా సమాజం వనరులను ఉపయోగించాల్సిన ఉపయోగాలను ఎంచుకోవాలి. వనరులను ఒకేసారి ఉపయోగించినట్లయితే ఆర్థిక సమస్య తలెత్తదు. ఆర్థిక శాస్త్రం అనేది సంపదకు సంబంధించిన విజ్ఞానం. ప్రొఫెసర్ వాకర్. ఎకనామిక్స్ సంపద యొక్క స్వభావం మరియు ఉత్పత్తి మరియు దాని పంపిణీ చట్టాలను పరిశోధిస్తుంది. జేఎస్ మిల్ చెప్పారు. రాజకీయ అర్థశాస్త్రంలో ఉన్న అంశం ఆనందం కాదు, సంపద. ప్రొఫెసర్ సీనియర్. ఎకనామిక్స్ అనేది పురుషులు మరియు సమాజం డబ్బుతో ఉపయోగించకుండా ప్రత్యామ్నాయ ఉపయోగాలను కలిగి ఉన్న అరుదైన ఉత్పాదక వనరులను ఉపయోగించుకోవడం. కాలక్రమేణా వివిధ వస్తువులను ఉత్పత్తి చేయడం మరియు వాటిని ఇప్పుడు మరియు భవిష్యత్తులో వినియోగం కోసం పంపిణీ చేయడం వంటి వాటిపై అధ్యయనం చేస్తుంది. సమాజంలోని వివిధ వ్యక్తులు మరియు సమూహాలు అని పాల్ ఏ శామ్యూల్ చెప్పారు. పై నిర్వచనం చాలా సమగ్రమైనది, ఎందుకంటే ఇది భౌతిక శ్రేయస్సు లేదా డబ్బు కొలమానాన్ని పరిమితం చేసే అంశంగా పరిమితం చేయదు. కానీ అది కాలక్రమేణ ఆర్థిక వృద్ధిని పరిగణలోనికి తీసుకుంటుంది. ఈ నిర్వచనాలు సంపదను ఆర్థిక శాస్త్రం యొక్క అంశంగా మరియు కేంద్ర బిందువుగా మార్చాయి. వారికి సంపద మాత్రమే ముఖ్యమైనది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో సంపద స్వభావం గురించి తెలుసుకుందాం. ఇంకా బాయ్, గుడ్ బాయ్.